చేయడం కోసం ఫస్ట్ ఈ చిట్టి ముత్యాలను నానబెట్టి దాన్ని నీళ్ళని ఉడకట్టేసుకున్నాను. ఫస్ట్ నేను ఈ చిట్టి ముత్యాలు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. పాయసం ఎలా ఉండాలి? పాయసం నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి. మనకి నార్త్ ఇండియాలో వాళ్ళు రవ్వతోటి ఫిర్నీ ఇలాంటి అన్నీ చేస్తారు, కానీ మనం ఈ చిట్టి ముత్యాలని నీళ్ళల్లో నానబెట్టాను. నానబెట్టిన తర్వాత దీన్ని మనము ఆ నేతిలో మన నెయ్యిలో వేసుకొని కొంచెం వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో పాలు వేసుకొని కుక్ చేసుకుందాం. వేసి ఇప్పుడు దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టేద్దాం. మీడియం మంటలో మనం కుక్ చేసుకుందాం. చూడండి, అన్నం మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పాయసం చేసుకోవడానికి మనం నెయ్యి వేసి ఈ జీడిపప్పు వీటన్నిటిని వేయించేసుకుందాం. జీడిపప్పు, పిస్తా, బాదాం, మనకి వాల్నట్స్, మనకు కావాల్సిన నట్స్ అన్నీ వేసుకోండి. అయితే ఇందులో మనము మన మ్యాంగో పల్ప్ వాడుతున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం పంచదార అలాగే మామిడి పల్ప్ వేసుకొని ఈ పాలతోటి కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. వేగిన తర్వాత మన పంచదార అలాగే మామిడి పండు ప్యూరీ. అయితే ఇది వేడెక్కక ముందే ఇలా చక్కగా క్రీమీగా అవుతున్నప్పుడు మనం పాలు అన్నం కుక్ చేసుకున్నది కూడా ఇందులో వేసి కలిపేసుకోండి. అదే కనుక మనం పాలు వేసి మనం కుక్ చేసుకుంటే ఈ మామిడి పండు ఇవన్నీ అయ్యేసరికి మనకి పాలు విరిగినట్టు అవుతాయి. అదే కనుక మనం అన్నాన్ని కుక్ చేసుకొని తర్వాత మనం యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్. ఇంకా మీరు మామిడి పండు మీకు ఫ్లేవర్ ఎంత కావాలో తగ్గట్టు మనం మ్యాంగో ప్యూరీ వేసుకోండి. చూడ్డానికి ఆ రంగు కూడా లైట్గా ఆ యెల్లో కలర్ ఉంది, అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అన్నం ఎక్కువైపోయి మనకి మామిడి పండు ప్యూరీ తగ్గిందనుకోండి, అప్పుడు కూడా మన టేస్ట్ సరిగ్గా ఉండదు. ఈ మాత్రం అన్నం ఉంటే మనకి ఆ కలరు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని స్లోగా ఆ తీపి మనకి సరిపోవాలి, చూసుకోండి. దీన్ని ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత తీపి కూడా చెక్ చేసుకోండి. తీపి కూడా చెక్ చేసుకోండి. ఆ తీపి కరెక్ట్గా ఉంటే మనకి పాయసం చాలా బాగుంటుంది. పాయసం అంటే మరీ చిక్కగా ఉండకూడదు, మరీ అలా అని చెప్పి పలసగా కూడా ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ మోతాదు సరిపోయింది. దీన్ని కొంచెం సేపు కుక్ చేసి దాంట్లో మరీ ఫ్లేవరింగ్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఈ ఉగాదికి మనం షడ్రుచులు, మనం అందులో మామిడికాయ అన్నీ వేసుకొని మన శరీరానికి కావాల్సిన పౌష్టిక విలువలు, మనం కొంతమంది నువ్వులు వేసుకుంటారు, అరటిపండు వేసుకుంటారు, బెల్లం వేసుకుంటారు, అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసుకొని తింటారు. అయితే కేవలం ఈ ఎండాకాలమే కాదు, తర్వాత వచ్చే వానాకాలానికి కూడా మనకు కావలసిన ఆ శక్తిని ఈ సమయంలో వచ్చే ఫ్రూట్స్ మనకు అందజేస్తాయి. పుల్లటి మామిడికాయలు, పచ్చి మామిడికాయలేమో ఎండాకాలాన్ని మనం చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం, మన బాడీని చల్లగా చేయడం కోసం, వర్షాకాలంలో సూర్యుడి శక్తి అంతా తీసుకొని అది ఫ్రూట్స్ రూపంలో మనకి అందిస్తుంది. ఏంటి, సూర్య కిరణాలు మామిడి చెట్టు అంతా తీసుకొని మనకి మంచి మామిడికాయ, తర్వాత మామిడి పండు రూపంలో మనకు అందజేస్తుంది. వానాకాలం రాగానే చాలామందికి జలుబులు, దగ్గులు ఇలాంటివి అన్నీ వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలి అంటే ఎండాకాలంలో మనకి ముఖ్యంగా మే జూన్ నెలలో మనం మామిడి పళ్ళు తినాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ఆహారం మనకి ప్రకృతి అందజేస్తుంది. ఆ టైంలో ఆ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం తిని ఎంజాయ్ చేయాలి. దీన్ని గ్రహించిన ఎన్నో దేశాల్లో వాళ్ళు మన మామిడికాయలను కూడా ఎక్స్పోర్ట్ చేయించుకున్నారు. అమెరికాకి వెళ్తాయి మన మామిడి పళ్ళు, వేరే ఇంగ్లాండ్కి వెళ్తాయి. ఎందుకు మన మామిడి పళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఒకటి గ్రహించారు, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఏవి వేసుకున్నా కాదు, మనకి ఆ టైంలో దొరికే ఆ ఫ్రూట్స్ చక్కగా తిని ఆ దాంట్లో ఉన్న పౌష్టిక విలువను మనం సొంతం చేసుకోవాలని. సో ఇప్పుడు చూడండి, మామిడి కాయలు అలాగే పళ్ళతోటి మనం ఈ ఉగాది పండక్కి స్వాగతం పలుకుదాం. జనవరిలో కొత్త సంవత్సరం జరుపుతారు. మన తెలుగు వాళ్ళకి ఈ ఉగాది పండగే మనకి కొత్త సంవత్సరంలా చేస్తారు. అంతేకాకుండా పంచాంగం కూడా చెప్తారు. సో మరి మనకి ఎన్ని లాభాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని పొగడతలు ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. అంటే వినడానికి చాలా బాగుంటుంది. నిజంగా మనం జీవితంలో కష్టపడాలి అనే ఆ సంకల్పంగా మనం న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏదైతే అంటామో, చాలామంది మన తెలుగు వాళ్ళు ఉగాది రోజు, తెలుగు వాళ్ళు ఏంటి, మనం ఇదే పండగని పంజాబ్లో జరుపుకుంటారు, మన కర్ణాటకలో జరుపుకుంటారు, తమిళనాడులో కూడా జరుపుకుంటారు. సో ఇది కొత్త సంవత్సరాన్ని, కొత్త అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం భావించి ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలని,
అంటే ముఖ్యంగా మన ఇళ్లల్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నప్పుడు, లేకపోతే కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వాళ్ళు, లేకపోతే ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఈ సంవత్సరం గురించి ఆలోచిస్తుంటారు ఎక్కువగా. మీకు ఈ సంవత్సరంలో కొత్తగా ఏం చేయాలి వాటి గురించి ఆలోచించుకొని మరి ఏది చేయాలన్నా మన ఆరోగ్యం మంచిగా ఉండాలి. సో ఆరోగ్యమే మహాభాగ్యం. సో మరి ఉగాది పండక్కి మనం అన్ని షడ్రుచులు అన్నీ ఆస్వాదిస్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఉగాదితో మనం స్వాగతం పలుకుదాం. ఇప్పుడు స్లోగా కుక్ అవుతూ తక్కువ మంటలో కుక్ చేస్తాను. అయితే ఆల్మోస్ట్ మనకు కావలసిన కన్సిస్టెన్సీ ఆ పాయసంలా అయిన ఈ మిశ్రమం చూడండి. ఒకవేళ చల్లారుతున్నప్పుడు కూడా మనకి ఈ కన్సిస్టెన్సీ కావాలి, చల్లగా తినాలనుకున్నప్పుడు అయితే కొంచెం పాలు పోసుకోండి. కానీ వేడివేడిగా పాయసం తినేటప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీంట్లో యాలకుల పొడి. అయితే యాలకులు మనకి ఎన్నో రకాల స్పైసెస్ ఉంటాయి, కానీ కొన్ని స్వీట్ స్పైసెస్ ఉంటాయి, కొన్ని హాట్ స్పైసెస్ ఉంటాయి. ఇప్పుడు మిరియాలు, లవంగాలు ఇవన్నీ ఘాటు స్పైసెస్, అవే గనక యాలకులు, దాల్చిన చెక్క, సోంఫ్ ఇవన్నీ స్వీట్ స్పైసెస్. అందులో స్వీట్ స్పైసెస్లో మహారాజా లాంటి స్పైస్ అన్నమాట. అంటే దేంతో వేసినా చాలా అద్భుతంగా పోయేది యాలకులు. అది మీరు మన పాలతో చేసే స్వీట్లు, మన ఇండియన్ స్వీట్స్లో ఏంటి, వెస్ట్రన్ స్వీట్స్ ఏంటి, అన్నిట్లో కూడా ఎక్కువగా యాలకుల పొడి వాడేసుకున్నారనుకోండి, దేన్నైనా రుచిని పెంచేస్తుంది. అది మామిడి పండుతో వెళ్తుంది, ఏ ఫ్రూట్స్తో అయినా వెళ్తుంది, ఏ స్వీట్తో అయినా వెళ్తుంది. అందుకని చెప్పి కొంచెం యాలకుల పొడి ఇందులో వేసాను. యాలకుల పొడి కూడా మీరు మామూలుగా పొడి చేసుకోవాలనుకోండి, మనం దంచినప్పుడు ఫైన్గా అవ్వదు, దాని ఫుల్ ఫ్లేవర్ రావడానికి ఏం చేస్తామంటే మేము యాలకులు తీసుకొని మిక్సీ జార్లో వేసి దాంతోపాటు కొంచెం పంచదార వేసేసి పౌడర్ కొట్టేస్తాం. ఫైన్గా పౌడర్ అయిపోతుంది. దాన్ని ఒక టైట్ ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుని మీరు చేసుకునే ఎటువంటి స్వీట్లలో వాటిలల్లో మనం వేసుకున్నామంటే ఆ మంచి సువాసనతో చక్కటి మంచి స్వీట్ తయారవుతుంది. ఇప్పుడు మన మామిడి పాయసం రెడీ అయిపోయింది. కానీ ఈ మామిడి పండుతోటి కొన్ని ముక్కలు కట్ చేసుకొని దానిపైన వేసుకుందాం. ఎందుకంటే ఈ మామిడి పాయసం డెఫినెట్గా తీయగా ఉంటుంది. ఎందుకంటే మనం పంచదార వేసాం, మ్యాంగో ప్యూరీ వేసాం, అందులో పాలు వేసాం, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొంచెం తీపే కాదు, ఆ పులుపుని కొంచెం కట్ చేస్తూ, ఆ తీపిని కట్ చేస్తున్న పులుపు, ఆ కమ్మదనం మనకి మామిడి పళ్ళల్లో ఉంటుంది. కాబట్టి దీన్ని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం దీనిపైన పాయసం పైన వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆహా, మన మామిడికాయ పాయసం రెడీ. దాంట్లో జీడిపప్పు ఏంటి, ఆల్మండ్స్ ఏంటి, పిస్తా ఏంటి, నాకు నట్స్ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే మామిడి పండుని సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు, ఎందుకంటే ఈ తీపిలో మనం కలిపేసుకొని తింటుంటే దాని మజానే వేరు. ఉగాది పండక్కి మన ఉగాది పచ్చడితో పాటు ఇది కూడా మంచి కాంబినేషన్. ఉదయం పూట ఉగాది పచ్చడి వడ్డించుకోండి, సాయంత్రం పూట మంచి మామిడి పండుతోటి పాయసం వడ్డించుకోండి. ఉగాది స్పెషల్ మామిడి పండు పాయసం. దీన్ని తయారు చేయడానికి ముందుగా కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి చిట్టి ముత్యాల బియ్యాన్ని ఏదైతే నానబెట్టుకొని నీళ్ళంతా తీసేసిన దాన్ని వేసి లైట్గా రోస్ట్ చేసుకోండి. తర్వాత దాంట్లో పాలు పోసి ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మంచిగా అన్నం సాఫ్ట్గా రెడీ అయిన తర్వాత మరో ప్యాన్లో కొంచెం నెయ్యి, అలాగే జీడిపప్పు, పిస్తా, బాదాం, వాల్నట్స్ ఇవన్నీ వేసి లైట్గా వేయించి అందులో పంచదార, మ్యాంగో పల్ప్ కూడా వేసి కుక్ చేసుకోండి. లైట్గా వేడెక్కుతున్నప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ కూడా దాంట్లో వేసి చూపించిన విధంగా దాన్ని స్లోగా కుక్ చేసుకొని దాంట్లో షుగరు, మనకి స్వీటనర్ అంతా కరెక్ట్గా సరిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి మనం దానిపైన డెకరేషన్కి కట్ చేసిన మామిడి పండ్లు ముక్కలు వేసుకొని చూపించిన విధంగా వడ్డించి ఉగాదికి ఉగాది పచ్చడి, తర్వాత మామిడి పళ్ళతో పాయసం సాయంత్రం పూట వడ్డించుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.